నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలనే డిమాండ్తో అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా బోధనలో బంద్ కొనసాగుతోంది. చక్కెర ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని, ప్రభుత్వమే నడిపించాలని అఖిలపక్షం డిమాండ్ చేస్తోంది. బంద్ సదర్మగా దుకాణాలు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు తెరుచుకోలేదు. అటు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కాంగ్రెస్, శివసేన, న్యూ డెమోక్రసీ పార్టీలకు చెందిన నేతలు బోధనలో ర్యాలీ నిర్వహించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించాలని చెప్పేసి బోధన్ పట్టణాన్ని బంద్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 100 రోజులు ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. 100 రోజులు పోయి 1000 రోజుల దగ్గరికి వచ్చింది కాబట్టి కనీసం 100 రోజులు అయిపోయింది అనేటువంటి సోయైన ఈ ప్రభుత్వానికి ఉందా లేదా అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఎవరు నడుపుతారనేది ముఖ్యం కాదు, ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి అది పరిశ్రమను బాగు చేసి రైతులు నడుపుతారా, సహకారం నడుపుతారా, ప్రభుత్వం నడుపుతుందా, ఎవరు నడుపుతారా అని ముఖ్యం కాదు, ముఖ్యంగా ప్రారంభించాలని చెప్పేసి మాత్రం మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రారంభించినట్టయితే అంచెలంచెల ఉద్యమాన్ని ఖచ్చితంగా టేకప్ చేస్తాం. ఈ ప్రభుత్వానికి కనీసం రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటిది, కార్మికులు ఇబ్బంది పడుతున్నటువంటిది, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నటువంటిది, ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటిది, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నటువంటిది సోయి లేని ప్రభుత్వం కాబట్టి ఈ మొత్తం నిధుల నుంచి లేపడానికే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇతర పార్టీలను అన్నింటినీ కలుపుకొని ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఈ విధంగా ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా మా పోరాటం ఆగదనేటువంటి విషయాన్ని